అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ యొక్క బంధువులందరితో షేర్ చేసుకుంటారు. మీ ఎదుగుదల చూసి మీ ఇరుగు పొరుగు వారు మరియు మీ బంధువులు ఈర్ష్యపడుతున్నారు. ఇక మీకు నరదృష్టి తగిలి ఉంది కాబట్టి మీరు నరదృష్టి నుండి పరిహారము చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారము కొరకు మీరు ఎరుపు రంగు కొత్త క్లాత్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్లాత్ కి మీరు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేయాల్సి ఉంటుంది. ఆ రాళ్ళ ఉప్పును కూడా కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వాడేది ఉపయోగించకూడదు. ఇక ఈ విధముగా ఆ గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత ఆ ఎరుపు రంగు క్లాత్లో మీరు కొద్దిగా కుంకుమ కొద్దిగా పసుపు దాంట్లో వేయాలి. ఆ తర్వాత మీరు ఆ క్లాత్ని చక్కగా చుట్టేసి గుండ్రంగా మూటగా కట్టాలి. మూట కట్టిన తర్వాత ఆ క్లాత్ని ధూపం వేయాలి. ధూపం వేసిన తర్వాత మీరు ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి. ఈ విధముగా ధూపం వేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ క్లాత్ ని గుమ్మానికి కట్టివేయవలసి ఉంటుంది. ఇక ఇలా చేసిన తర్వాత మీరు రెండో రోజు ఆ క్లాత్ ని తీసేసి పారే నదిలో లేదా ప్రవహించే నీటిలో లేదా ఎవరు నడవని చోట మీరు పడేయాలి. ఈ విధంగా చేయటం వలన మీరు నరదృష్టి నుండి తప్పించుకుంటారు. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. సృజనాత్మకత మరియు సామరస్యాన్ని పెంచుకునే సమయం ఇది. అతిథుల రాక కొనసాగుతుంది. ఇక పరిచయాలు పరస్పర చర్యలను పెంచుకోవడంలో ఆసక్తి కూడా ఉంటుంది. రక్త సంబంధాలు దృఢంగా ఉంటాయి. మీరు ఆర్థిక విషయాలు ఉపందుకు ంటారు. మీరు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా పొందుతారు. సంపదలో పెరుగుదల ఉంటుంది. ఇక శుభ వార్తలు అందుకుంటారు. మాట ప్రవర్తనలో మాధుర్యం ఉంటుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పనిలో వేగం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పొదుపు మరియు బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. ప్రతి చోట విజయ సంకేతాలు కనిపిస్తున్నాయి. గుర్తించదగిన కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. విజయం సాధించిన అనుభూతి మీలో ఉంటుంది. వివిధ పనుల్లో మీకు వేగం ఉంటుంది. లాభాల శాతం పెరుగుతూనే ఉంటుంది. నిర్వహణ పెరుగుతుంది. అనేక విషయాలు స్పష్టంగా తెలియజేస్తారు మీరు అందరికీ. ధైర్యం పెరుగుతుంది మీలో. లక్ష్యంపై దృష్టి కూడా మీరు సారిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగుతారు. మీరు కోరుకున్న ఆఫర్లు పొందుతారు. ప్రేమ మరియు ఆప్యాయత కోసం మీరు ప్రయత్నాలు కొనసాగిస్తారు. సాంప్రదాయాలు విలువలను ప్రోత్సహిస్తారు. మీరు బలంగా ఉండడానికి వ్యాయామం చేయండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోద కారకం. ఇంత సంతోషకరంగా ఎప్పుడు మీరు గడపలేనంత సంతోషంగా మీరు ఈరోజు గడపడానికి ప్రయత్నిస్తారు. మీ సమీప బంధువులు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు మీరు ఒక మంచి వార్త లేదా సందేశము మీరు కోరుకుంటారు లభిస్తుంది. అది మీ నైతిక బలాన్ని కూడా మరింత మెరుగుపరుస్తుంది. కొత్తవి నేర్చుకోవాలన్నటువంటి కోరిక మీలో ఉంటుంది. ఈ రోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వివాదాలకు దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా పనిచరిగే ప్రణాళిక మీ రోజును రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్లిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ప్రేమైక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈ మధ్యన సాగిన విజయాలను ఉద్యోగులు వారి సహోద్యోగుల నుండి ప్రశంసలు సపోర్టులను పొందుతారు. ఈ రోజు వారి బిజీ నుండి ఉపశమనము పొంది మీరు కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోండి. ఇది మీకు శుభప్రదమైనటువంటి రోజుగా గడవనుంది. ఇక మీరు ఆనందంలో మునిగిపోతారు. నక్కి సంఖ్య 51, లక్కీ కలర్ బ్లూ. పరిహారం చేసిన తర్వాత మీరు కనకదుర్గమ్మ ఆలయ దర్శనం చేయండి. మరియు అలంకరణ వస్తువులను సమర్పించండి. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.